రాజధానుల పేరుతో ముక్కలు చేసే ప్రయత్నం చేసి విశాఖ రాజధాని కాకపోతే విశాఖ రాష్ట్రం అంటే ఉత్తరాంధ్ర అంటున్నారు ఆయన. మరి అలాగే రాయలసీమ అంటారు. సో కోస్తాంధ్ర అంటే ఇప్పటికే రెండుగా విడిపోయిన విభజిత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మూడు ముక్కలు అవ్వాలా? ఇదేనా ప్రజలు కోరుకుంటుంది? ఇదేనా పాలకులు హామీ ఇచ్చింది ప్రజలకి? ఇదేనా రాజకీయాలు? ఈ అంశం మీద ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. అసలు ఇది స్టేటా మీ ఎస్టేటా అని అడుగుతున్నారు ప్రజలు. ధర్మాన్ గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఇతను ఎందుకు అమరావతి చేస్తాం అంటున్నాడు? ఇతనేమి అసలు ఇల్లు లేదు, పొల్లు లేదు, ఇతనేమి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో? ఇతని ఇల్లు హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉంది ముఖ్యమంత్రి, మాకు ముఖ్యమంత్రిది. అతని వ్యాపారం కాపిటల్ అంతల ఇదంతా కార్పొరేట్ ఆఫీస్ అంతా హైదరాబాదే. అతను ఇక్కడికేం రాడు. ఇది ఒక వ్యాపార కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ని చూస్తున్నాడు తప్ప అతను ప్రజల తరగా అవసరాలు కొంచెం చూడడం లేదు అన్నది నేను మనం చేస్తాం. ఎవడైనా ఏ అనుభోగ్యుడే నీ పని చేస్తాడా? మళ్ళీ హైదరాబాద్లో జరిగిన ఎక్స్పీరియన్స్ మనకు ఉండగా, అనుభవం ఉండగా మళ్ళీ ఎవడైనా ఈ పని చేస్తాడా? మీరు అమరావతి కానీ చేస్తే ఎందుకు మా రాష్ట్రం మాకు ఇచ్చాను? మేము విశాఖపట్నం పెట్టుకుని చిన్న రాష్ట్రం ఒకటి పెట్టుకుంటాం, ఎన్నాళ్ళు ఊరుకుంటాం? అలా కుదరదు ఈసారి. ఇలా మీరు వ్యాపారం చేసుకుంటాను, లేఅవుట్లు వేసుకుంటాం, చుట్టూ భూమి అంతా మేము కొనేసి రెడీగా ఉన్నాము, మా వ్యాపారమే మాకు ముఖ్యమని అంటే మేమేమి ఊరుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. అడుగు అమరావతి రాజధాని అంటే విశాఖ ఇచ్చేయండి, మా రాష్ట్రం మేము చిన్న రాష్ట్రం చేసుకుంటాం అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు ఆంధ్ర మేధావుల ఫోరం నుంచి తెలుసా శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు బిసెట్టి బాబ్జీ గారు. తెలుసా శ్రీనివాస్ గారు, రెండు రాష్ట్రాలు నిండుగా వెలుగు తెలుగు జాత అన్నారు, ఇప్పుడు రెండుగా వెలుగుతోంది, ఇక నాలుగుగా వెలగాల, ఇదేనా అల్టిమేట్ ఈ మూడు రాజధానుల అంశం పరిణామం అదేనా చివరికి?